బోర్లు వేసేసి రైతులు చాలా బాధలకు గురైనారు కాబట్టి వాటన్నిటిని గమనించి పాట కూడా నేనే రాసినది వానలు వాపసు రావాలే కోతులు వాపసు పోవాలే అంటే పచ్చని అడవి చెట్లున్నట్టయితే కోతులు ఊర్ల మీదకి రావు మనం అనుభవించే కోతల బాధ కూడా మీకు తెలుసు నీళ్ళను ఆకర్షించాలన్నా భూమిలో ఉన్న నీళ్ళను గాని పైన మేఘాల ద్వారా వచ్చే నీళ్ళను గాని ఆకర్షించాలంటే ఖచ్చితంగా పచ్చదనం ఉండి తీరాలి పచ్చదనం యొక్క గొప్పతనం అది దాని దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాన్ని మొదలు పెడితే ఎంతో మంది ఒక నవ్వులాటగా ఇదేం పని ఎట్లేంది కేసీఆర్కి ఏం పనిలేదు అనుకున్నారు కానీ కేసీఆర్ ప్రారంభించిన కార్యక్రమం ఇలా తుమ్మురులో కనబడతా ఉంది మా కరుణాకర్ రెడ్డి మా ఎంబడి ఇప్పుడే తిరిగి సర్పంచ్ గారు చూపెడతా ఉన్నాడు బ్రహ్మాండంగా కనపడతా ఉంది కళ్ళకు పండగలాగా పండగ చేసుకున్నంత సంతోషం కనపడతా ఉంది ఇట్లనే అనేకమైనటువంటి అడవులు ఏవైతే నాశనం అయిపోయి చచ్చిపోయినాయో వీటిని రిజ్యువినేట్ చేయాలి ఈ అడవి పెంచడం కోసం నేను అవలంబించిన పద్ధతి ఏంటంటే నా ఆఫీసులో ఇద్దరు సెక్రటరీలు ఉన్నారు మా భూపాల్ రెడ్డి గారు అదేవిధంగా మా ప్రియాంక వర్గీస్ గారు వాళ్ళు ఒక హరిత సైనికుల్లాగా నా ఆఫీసులోనే ఉండి ఎప్పటికప్పుడు ఎవరు పీసీసీఎఫ్ ఉన్నా పీసీసీఎఫ్లకు నాకు చీఫ్ సెక్రటరీ గారికి కోఆర్డినేషన్ చేసి తగిన నిధులు ఇప్పించి అద్భుతమైన కృషి చేసినాం చాలా గొప్ప పని జరిగింది ఎక్కడ చూసినా తెలంగాణలో దారులు కానీ రిజర్వ్ ఫారెస్ట్ కానీ బ్రహ్మాండంగా మనం పెంచుకోగలిగినాం ఇంకా కూడా పెంచుకుంటాం దానిలో ఎవరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదు మా సర్పంచ్ సోదరులను ఇంతకుముందు అనిత గారికి చెప్పినాను జడ్పీ చైర్మన్ గారికి కూడా మీరు గ్రామానికి పోయినప్పుడు తప్పకుండా నర్సరీలు ఇన్స్పెక్ట్ చేయాలని సర్పంచులందరూ నేను కోరుతా ఉన్నా మీకన్నా ముందున్న సర్పంచులు ఉన్నారు వాళ్ళకి ఆ కీర్తి దక్కలే కానీ గ్రామాలను పచ్చబడగొట్టి చెట్లు వంచిన ఆ కీర్తి మీకే దక్కింది దయచేసి మీరు దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మీ గవర్నమెంట్ అదనంగా డబ్బులు కావాలని కూడా ఏర్పాటు చేద్దాం కానీ ఆ ప్రోగ్రామ్ను ఎట్టి పరిస్థితుల్లో పట్టుబదలకుండా చేస్తే రాష్ట్రం పచ్చగా ఉంటే మనకు అందరూ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత ఆస్తి ఉన్నా ఎంత పెరిగినా పచ్చదనం లేకపోతే వాతావరణం అనుకూలం లేకపోతే ఎడారులు పోయి పెద్ద కొడ్డిసారి నిలిచిపెడితే ఏం చేస్తాడు ఆయన ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉంటే ఏముంటుంది పనికిరాదు కాబట్టి బతికదానికి వీలైనటువంటి వాతావరణ పర్యావరణ పరిస్థితులు నిర్మించడం కూడా మన జనరేషన్ యొక్క బాధ్యత దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు పోవాలి ఈ అడవి గురించి చెప్పుకుంటే పోతే ఎంతసేపు అనేది చెప్పచ్చు ఎందుకంటే హరితారంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయంటే ఎన్ని రకాల అడవి పెరిగిందంటే మీరు ఎక్కడ పోయినా మీకు కూడా కనపడతా ఉన్నాయి అది బ్రహ్మాండమే జరిగింది ఫారెస్ట్ సిబ్బందికి డోబ్రియాల్ గారికి మొత్తం ఇంత మంచి బృహత్తరంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి వారందరినీ కూడా మన చీఫ్ సెక్రటరీ గారితో సహా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను ఈ పట్టుదల చెడిపోకుండా మీరు చెప్తే నమ్మరు ఈ ప్రయత్నం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం వాళ్ళ వాళ్ళ దేశాలలో వాళ్ళ అవసరాలను బట్టి రెండు దేశాలు బాగా చేసినాయి చైనా దేశంలో గోబీ అని ఒక ఎడారి ఉంటుంది అది ప్రతి సంవత్సరం కొన్ని వందల మైళ్ళు ఇసుకతో భూమిని కప్పేస్తూ ఉంది చైనా దేశమంతా కూడా ప్రతిజ్ఞ తీసుకొని ఆ ఎడారిని విస్తరించనియద్దు మన బతుకులు నాశనం అయిపోతాయి అని చెప్పి పట్టుబట్టి మొండిగా వాళ్ళు 500 కోట్ల మొక్కలు నాటినారు మొత్తం దేశం దేశమే విజృంభించి ఆ తర్వాత పచ్చదనం తగ్గిపోయి అనేక బాధలు పడి గుర్తించి నిజం తెలుసుకొని దాని మీద యుద్ధం చేసిన మరొక దేశం బ్రెజిల్ దేశం వాళ్ళు సుమారు 300 కోట్ల మొక్కలు నాటినారు ఇలా తెలంగాణలో కూడా 276 కోట్ల మొక్కలు మనం ఆల్రెడీ నాటినాం అందుకే ఎక్కడ చూసినా పచ్చదనం కనపడతా ఉంది ఎంత అడ్వాన్స్ అయిపోయినామంటే ప్రతి గ్రామంలో ఏ ఊరు కావూర్లోనే నర్సరీ ఏ ఊరు కావూర్లోనే పల్లె ప్రకృతి వనం దానిలో పిల్లలకు ఓపెన్ జిమ్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం అర్బన్ పార్క్స్ కూడా చాలా చాలా బ్రహ్మాండంగా దాదాపు 170 అర్బన్ పార్కులు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి ఇంకా కూడా భయంకరంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రకంగా ఈ యొక్క విజయం మనందరి విజయం మన సమిష్టి విజయం తెలంగాణ ప్రజలకు కూడా నా శుభాకాంక్షలు ఇప్పుడే నేను చీఫ్ సెక్రటరీ గారిని కోరినాను ఈ సంవత్సరం నుంచి ప్రజలకు అవసరమైనటువంటి పండ్ల మొక్కలు ఫ్రీగా పంచడానికి ఒక 100 కోట్ల బడ్జెట్ అయినా పెట్టి పల వృక్షాలు పెంచండి పల్లెలలో ప్రజలకు ఫ్రీగా సప్లై చేయండి సర్పంచులకు ఇస్తే వాళ్ళే పంచిపెడతారని చెప్పి ఇంతకుముందే కోరడం జరిగింది అది కూడా మొదలు పెడతారని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా సబితా ఇంద్రారెడ్డి గారు సహజంగా వారు ఇక్కడ ఎమ్మెల్యే కాబట్టి ప్రజల తరఫున కొన్ని విషయాలు చెప్పినారు నేను అక్కడ కూర్చున్నప్పుడు కొన్ని చెప్పినారు కొన్ని మైక్లో చెప్పినారు తప్పకుండా వారు అడగవలసిందే ఇంటి ఆడబిడ్డే కాబట్టి గ్యారంటీగా ఆ కోరికలు తీరవలసిందే మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గంలో కావాలన్నారు ఎక్కడ పెట్టుకునేది వారిష్టం తప్పకుండా మెడికల్ కాలేజీ మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరు చేస్తామని మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా
తుమ్ములూరులో ఒక సబ్స్టేషన్ అవసరం ఉంది ఇక్కడ చాలా విల్లాస్ వచ్చాయి కొద్ది కరెంట్ సమస్య వస్తా ఉందని చెప్పినారు డెఫినెట్ గా తుమ్ములూరులో ఇంతకుముందు రంజిత్ రెడ్డి గారు నాకు చెప్పినారు సబ్స్టేషన్ కూడా మంజూరు చేస్తా ఉన్నాం దాని వీలైనంత తొందరలో నెల 10 పూటలలో కంప్లీట్ కూడా చేస్తామని మనం చేస్తా ఉన్నా అదే విధంగా మెట్రోని ఇక్కడ దాకా పొడిగించాలని సబిత గారు కోరినారు చాలా న్యాయమైన కోరిక మనకు హైదరాబాద్ లో ఏందంటే గత ప్రభుత్వాల యొక్క నిర్లక్ష్యం వల్ల ఎక్కడ ఏ సిటీలో కూడా తప్పు చేయరు కానీ మన రాష్ట్రంలో తప్పు జరిగింది గత ప్రభుత్వంలో ఎయిర్‌పోర్ట్ కు మెట్రో అనేది గ్యారెంటీగా పెడతారు కానీ మన దగ్గర పెట్టలే ప్రభుత్వులు అందువల్ల ఎయిర్‌పోర్ట్ కు మెట్రో లేకుండా పోయింది మొన్ననే ఒక 6000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచినారు మన శంషాబాద్ వరకు మెట్రో వస్తా ఉంది ఎయిర్‌పోర్ట్ వరకు అక్కడి నుంచి మీకు దేవడం చాలా సులభం అదే పద్ధతులలో బిహెచ్ఎల్ వరకు అక్కడ పోవాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ లో అతి ఎక్కువ ట్రాఫిక్ ఉండే హై డెన్సిటీ కారిడార్ అంటే దాన్ని అది బిహెచ్ఎల్ టు ఎల్బి నగర్ గా ఉంది ఎల్బి నగర్ లో ఉన్నప్పటికీ బిహెచ్ఎల్ వైపు లేదు కాబట్టి బిహెచ్ఎల్ కు ఇక్కడ మహేశ్వరం కందుకూరు వరకు మెట్రో దేవడానికి నేను పూర్తి ప్రయత్నాలు చేస్తాను బంద శాతం తెచ్చే ప్రయత్నం జరుగుతానని మనం చేస్తా ఉన్నా ఇది ఎట్లా ఉంటదంటే తెలంగాణ కోసం మనం కొట్లాడుతున్నాం అప్పుడు ఏమన్నారు పడేచినోడు పడరానోడు ఏమన్నాడు ఏమీ వ్యాపారం కూడా చేయరాదు మీకు అన్నం దిని కూడా మేమే నేర్చుకునేమో అన్నారు వాళ్ళు 15 లక్షలు పడితే మనది 56 లక్షలు పడతాంది వాళ్ళు 7వ స్థానానికి పోయినారు మనల్ని ఎవలైతే ఎక్కిరిచిండు అట్లనే అనేక విషయాలు మనం నంబర్ 1 కి వచ్చాం ఇండియాలో వాళ్ళు అక్కడ లేరు మన మన సమీపంలో కూడా లేరు కనీసం అదే విధంగా నేను కోరేది ఏంటంటే ఒకటి 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 ఒక ఇటుక మీద ఇంకో ఇటుక పేర్చినట్టుగా ఒక్కొక్క సమస్య అడ్రస్ చేసుకుని పోతా ఉన్నాం పేదలను ఆదుకుంటా ఉన్నాం గతంలో చరిత్రలో ఎప్పుడు కని విని ఎరగని సంక్షేమ పథకాలు ప్రతిరోజు మీ ఊర్లలో జరుగుతూ ఉన్నాయి మీరు కండ్లారా చూస్తూ ఉన్నారు ఇన్నగాక మొన్న అక్కడెక్కనో మంచిర్యాల సభలో నేను ప్రకటించినాను దివ్యాంగ సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు ఎవరు ఆదుకోలే మానవత్వంతో ఆలోచన చేయలే కానీ దివ్యాంగులకు ఆల్రెడీ ఇచ్చే 3116 కాకుండా మళ్ళీ నేను ఇంకో 1000 రూపాయలు మొన్ననే ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పెంచినాం అట్లా ఎన్నో పథకాలు ప్రతి వాళ్ళకి అవసరమయ్యే పథకాలు పెట్టుకున్నాం రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టుకున్నాం వాటి అన్నిటిని జూనియర్ కాలేజీలు చేసుకున్నాం ఇవన్నీ కూడా ఒక కులానికో ఒక మతానికో ఒక జాతికో సంబంధించినవి కాదు ఇలా గొర్రెలు పంపిణీ చేసుకుంటా ఉన్నాం అనేక రకాలుగా చేప పిల్లలనిచ్చి మత్స్యకారులను ఆదుకుంటా ఉన్నాం ఎవరిని కూడా వదిలిపెట్టకుండా అందరినీ కూడా ఆదుకుంటూ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని ముందుకు పోతా ఉన్నాం ఇలా మన ఆర్థిక పరపతి దేశంలో నంబర్ 1 లో ఉన్నాం మనం తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్ 1 అత్యధిక ధాన్యప్రాసులు పండించడంలో తెలంగాణ నంబర్ 1 24 గంటలు కరెంట్ ఇచ్చే విషయంలో తెలంగాణ నంబర్ 1 ప్రతి ఇంటికి నల్లాపిట చేసి రోజు క్రమం తప్పకుండా నీళ్లు ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం ఇండియాలో తెలంగాణ నంబర్ 1 100% ఓడిఎఫ్ సాధించిన దానిలో తెలంగాణ నంబర్ 1 ఈ నంబర్ 1 అందరూ ఎవరు అంటే మీరు తెలంగాణ ప్రజలే ఈ పథకం ప్రభుత్వం పెట్టడం దాని మీద అందిపుచ్చుకోవడం గొప్పగా అమలు కావడం సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి వ్యక్తి కూడా అద్భుతంగా పనిచేస్తున్నాం కాబట్టి చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి మన యాదయ్య గారు ఉన్నారు మన ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు ఎప్పుడు కనబడని అతను పంచాయతీ కంటే మాట్లాడతారు మాకు ఇది కావాలి మూసి మీద బ్రిడ్జిలు కావాలని యాదయ్య గారు నాకు చాలా ఇబ్బంది ఉన్నది సార్ కావాలని ప్రకాష్ గౌడ్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఏ సందర్భంలో కలిసినా కూడా తపనతో మాట్లాడతారు అట్లాంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టే ఇవన్నీ మనం సాధించగలుగుతా ఉన్నాం ఏ ఒక్క మిస్ అయినా కూడా పోయేది ఇదే సందర్భంలో మా జిల్లా కలెక్టర్లు సబ్ కలెక్టర్ లోకల్ బాడీస్ వాళ్ళకు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా చాలా అద్భుతంగా దీన్ని అంతా కూడా తీర్చిదిద్దినారు సబ్స్టేషన్ కూడా మంజూరు చేసినాం అది కూడా అయిపోయింది అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గంలో నేను ఉన్నా కాబట్టి మహేశ్వరంలో సబిత గారు ప్రత్యేకంగా కోరినారు సర్పంచ్ కరుణాకర్ రెడ్డి గారు కూడా కోరినారు మీరు తుమ్ములూరులో కరుణాకర్ రెడ్డి గాలి బాగున్నది కదా గొప్ప డిస్టర్బెన్స్ మీరు వినాలి కదా ఆయన కూడా నాకు దరఖాస్తు ఇచ్చినారు సర్పంచ్ గారు ఇచ్చినారు ఇదంతా చెప్పినారు సబిత గారు అడిగినారు తుమ్ములూరులో ఈ దశాబ్ది సందర్భంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి తుమ్ములూరుకు ఒక 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ మంజూరు చేస్తూ ఉన్నాం చాలా బ్రహ్మాండంగా దశాబ్ది కమ్యూనిటీ హాల్ అని దాని పేరు పెట్టమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ దశాబ్ది ఉత్సవాల గుర్తుగా ఆ పేరు పెడితే సార్థకం కూడా అవుతుంది అదొకటి